అందరికీ నమస్కారం. ఈ వీడియోలో విజయవాడ నుంచి కాజీపేట వరకు జరుగుతున్న 3వ రైల్వే లైన్ పనిలో భాగంగా పందిలపల్లి నుంచి ఖమ్మం వరకు జరుగుతున్న వర్క్ని చూపించడం జరిగింది. రీసెంట్గానే బోనకల్లు నుంచి పందిలపల్లి వరకు 3rd లైన్ అనేది కమిషన్ చేశారు. అండ్ ఈ వీడియోలో పందిలపల్లి నుంచి ఖమ్మం వరకు చూపించడం జరిగింది.
ఖమ్మం వద్ద అవుటర్స్లో వర్క్ స్టార్ట్ అయింది. సో ఎన్ని ప్లాట్ఫామ్స్ వస్తాయనేది ఇప్పటికీ తెలీదు. ఇక్కడ ఉన్న గూడ్స్ గోడౌన్ అయితే పందరపల్లికి షిఫ్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అప్పుడే మీకు ఈ థర్డ్ లైన్ అనేది అకామడేట్ చేయడానికి స్పేస్ ఉంటుంది. సో ఆల్రెడీ అక్కడ సిటీ లిమిట్స్లో రోడ్ ఏదైతే ఉందో చాలా వరకు పగలగొట్టడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక లెవెల్ క్రాసింగ్ కూడా ఉంది. సో ఇవన్నీ మోస్ట్లీ పోయే అవకాశాలు ఎక్కువ. అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక క్యాబిన్ బిల్డింగ్ కూడా ఉంది. ప్రజెంట్ 3 ప్లాట్ఫామ్స్ ఉన్నప్పటికీ 3rd ప్లాట్ఫామ్ అనేది ప్యాసింజర్స్కి అయితే యూజ్ చేయరు, మోస్ట్లీ షంటింగ్ పర్పస్కే వాడతారు. సో అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ స్కీమ్లో భాగంగా ఇక్కడైతే వర్క్స్ జరుగుతున్నాయి. సో అందులో ఒక మేజర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం ఇన్స్టాలేషన్ వర్క్ జరుగుతుంది. సో ఆ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ 3rd ప్లాట్ఫామ్ దగ్గర వచ్చి జాయిన్ అయిపోతున్నాయి. సో దానివల్ల ఈ 3rd ప్లాట్ఫామ్ అనేది ప్యాసింజర్ ట్రైన్స్ని అకామడేట్ చేయడం కష్టం, ఐ మీన్ హ్యాండిల్ చేయడం కష్టం. సో అక్కడ చాలా వరకు స్పేస్ అయితే కావాలి రేపు 3rd లైన్ వచ్చినప్పుడు. సో చూద్దాం వర్క్ జరిగినప్పుడు ఎలా ఉంటుంది అనేది. ప్రస్తుతానికి వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అండ్ దీని కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. ఈ వీడియోలో అయితే మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.